అను ఫాంట్స్ లేకపోతే మనం ఏం చేయలేమా? అను ఇప్పుడు వచ్చే అప్డేట్ సాఫ్ట్వేర్స్కి మనకి వర్కింగ్ అవుతుందా? నో, బికాస్ అను అప్గ్రేడ్ కాలేదు. 7 వర్షన్ వరకు వచ్చి ఆగిపోయింది. కానీ ఫోటోషాప్, ఇలిస్ట్రేటర్ ఇయర్లీ అప్డేట్ అవుతున్నాయి. బట్ అక్కడ మనకి తెలుగు యూజ్ చేయాలంటే అను వర్కింగ్ కాదు. దీనికి సొల్యూషన్ ఏంది? ఈ సొల్యూషన్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. ఇంతకు ముందంతా జరుగుతుండేది మనకి యూనికోడ్ ద్వారా లేదా టైపింగ్ అంటే లోయెస్ట్ వర్షన్ ఫోటోషాప్ 8 ద్వారా అక్కడ టైప్ చేసి అక్కడ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయడం. బట్ 2022 అండ్ 2023 దాంట్లో ఈ కాపీ పేస్ట్ అనేది మనకి అవైలబిలిటీ ఉందా? నో, బికాస్ అక్కడ ప్రాబ్లం ఏంది, మన టెక్స్ట్ ఇంజిన్ అనేది అనేబుల్ కాలేదు. అది సాఫ్ట్వేర్ పర్చేసింగ్ వల్ల ప్రాబ్లమా లేదా జిపియు హయ్యర్లో ఉండాలనేది ప్రాబ్లమా? క్లారిఫికేషన్ కరెక్ట్గా మనకి ఇవ్వటం లేదు. దానివల్ల ఫోటోషాప్ 8.0 నుంచి మనం టెక్స్ట్ కాపీ చేసుకున్నా కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మొత్తం మారిపోతూ ఉంది. బట్ 2021 వరకు మాత్రమే అది ఎలిజిబిలిటీ, అంటే మనకి కాపీ టు పేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. బట్ 2022-23 అయితే ఆ ఆప్షన్ అనేది మనకి అనేబుల్ కావటం లేదు. ఇంకా మనకు అంతేనా? లేటెస్ట్ వర్షన్స్లో మనం యూస్ చేయలేమా? ఎందుకు యూస్ చేయలేము? కంపల్సరీ యూస్ చేయగలుగుతాం. దానికోసమే ఈ సొల్యూషన్. ఇక్కడ కాపీ పేస్ట్ కాదు, టైప్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన ఫాంట్ని మార్చుకోవచ్చు, మీకు ఏదైనా డేటాలో తప్పున్నా కానీ మనం ఎడిట్ చేసుకోవచ్చు. కాపీ పేస్ట్ మళ్ళీ ఒకవేళ అక్కడికి వెళ్ళి చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి చేయడం అనేది అవసరమే లేదు. ఎందువల్లంటే ఒక ఫోటోషాప్ రన్ చేసేటప్పుడు ఇంకో ఫోటోషాప్ మనం రన్ చేయలేము. దీన్ని క్లోజ్ చేసి దాన్ని ఓపెన్ చేయాలి, దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ దీన్ని ఓపెన్ చేయాలి. ఇంత రిస్క్ అవసరమా? మనకి అవసరం లేదు. మన అవసరాన్ని తీరుస్తూ మన పని మనం చేసి పెట్టే చిన్న ఉపాయంతోనే ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అది కూడా ఎలా? జస్ట్ మనం ఫోన్లో టైప్ చేసినట్టు ఫోన్లో స్పీచ్ని టెక్స్ట్గా ఎలా కన్వర్ట్ చేస్తామో, కన్వర్ట్ చేసుకున్న టెక్స్ట్నైనా సరే, టైప్ చేసిన టెక్స్ట్నైనా సరే, అండ్ ఆన్లైన్లో గూగుల్లో మనకు దొరికే తెలుగు డేటాని కూడా కాపీ టు పేస్ట్ ఇక్కడ చేసుకోవచ్చు. అక్కడ టైప్ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం, ఇక్కడ నుంచి టైప్ చేసి అక్కడ పేస్ట్ చేయడం మనకి టైం వేస్ట్ తప్ప ఇంకోటి లేదు. అండ్ అను ఫాంట్స్ నాకు కావాలి, అను ఫాంట్స్లో కొన్ని స్టైల్స్ నాకు చాలా ఇష్టం అనుకుంటే అను ఫాంట్స్ని కూడా అను సాఫ్ట్వేర్ లేకుండా ఎలా వాడాలి అనే దాని మీద రీసెర్చ్ చేస్తున్నాను. అది సక్సెస్ అయితే దాన్ని కూడా వీడియోగా మీ ముందుకు తీసుకొని వస్తాను. ఫస్ట్ ఇక్కడ ఎలా టైప్ చేయాలి అనేది మాత్రం చూపిస్తాను. ఈ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. అప్పుడు దాకా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఇంకా వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. ఇంకా ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. ఇది మన ఆర్ట్ బోర్డ్. ఇక్కడ నేను టెక్స్ట్ టూల్ తీసుకున్నాను. టెక్స్ట్ టూల్ తీసుకున్న తర్వాత ఏదో జస్ట్ ఏదో నా పేరు టైప్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి అంటే ఫస్ట్ మనం తెలుగులోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఫాంట్ ఇవన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. రామరాజ రెగ్యులర్. అండ్ ఇక్కడికి చూడండి, ఇక్కడ టూల్ బార్ దగ్గర మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ తెలుగు అని చెప్పేసి ఎంచుకుని ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గయాజన్ కదా, జస్ట్ GYZ చూసారా, మన ఫోన్లో వచ్చినట్టే ఇదే విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ గయాజ్. ఓకే, ఇక్కడతో ఇది అయిపోయింది. ఇక్కడ మీరు ఏదైనా కానీ చేసుకోవచ్చు. గయాజ్ నిసా అండ్ నాజ్మీన్ ఇలాగ ఏదైనా కానీ నాకు తెలిసిన పేరు, టక్కన గుర్తొచ్చిన పేర్లు నేను టైప్ చేశాను. ఇలాగ మనం ఏ పేర్లైనా చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది ఇక్కడితో అయిపోయింది. దీన్ని మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసి జస్ట్ క్లిక్ చేసి ఇంగ్లీష్లోకి వచ్చేసాం. ఇప్పుడు మనకి ఫోటోషాప్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. రామరాజు ఆల్రెడీ ఉంది, వేసాము. మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగులో పెట్టుకున్నాం. అండ్ ఫోటోషాప్ చూసారా, మనకేం తప్పు ఉంది? మన ఫోన్లో ఆల్రెడీ చేస్తుంటాం కదా. సేమ్ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, అక్కడి నుంచి పేస్ట్ చేసుకోవడం, ఇక్కడ రావడం, మళ్ళీ అక్కడ ఏదైనా మోడిఫై చేయాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మోడిఫై చేసుకొని మళ్ళీ ఇక్కడ రావడం అనేది అంత అవసరం అయితే మనకు లేదు. అంత టైం వేస్ట్ చేసే ఓపికలో మనం లేము. ఇది అయిపోయింది. అండ్
ఇప్పుడు 2022లో మీకు ఆప్షన్ ఎనేబుల్ కావట్లేదు అని చెప్పి చెప్పాను కదా, అది ఏంటంటే జస్ట్ ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళేసి ప్రిఫరెన్స్లోకి వెళ్ళండి. ఈ ప్రిఫరెన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టైప్ అనేది ఉంది. టైప్ అన్న తర్వాత ఇక్కడ చూడండి, ఈస్ట్ ఆసిన్ అండ్ మిడిల్ ఆసిన్, ఇవేందంటే ఇక్కడ ఎనేబుల్ చూపించలేదు. ఇది ఎనేబుల్ చూపిస్తే మనం ఏదైనా చేసుకోవచ్చు, కాపీ టు పేస్ట్ చేసి అన్ ఫండ్స్ ని వాడచ్చు. అది అవైలబిలిటీ లేదు కాబట్టి నేను ఈ ఆప్షన్ ప్రతి సాఫ్ట్వేర్ లో యూస్ అయ్యేటట్టు ఉంటుంది, అందువల్ల ఏంటంటే దీన్ని యూస్ చేయమంటున్నాను. సరే, మళ్ళీ నేను కొరల్ డ్రా లోకి వచ్చాను. కొరల్ డ్రా లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆఫ్ చేసుకుంటున్నాను. ఆఫ్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ టూల్ తీసుకున్నాను, వీణ ఉంది ఆల్రెడీ, వీణ అని పెట్టుకున్నాము. మళ్ళీ జస్ట్ ఇక్కడికి వచ్చాను, తెలుగు పెట్టుకున్నాను. ఇక్కడ వీణ క్లియర్ కట్, దీన్ని కరువు చేసుకోండి, మీకు కావాల్సిన పద్ధతిలో మీరు వాడుకోండి. బ్రేక్పాత్ మీకు కావాల్సిన పద్ధతిలో మీరు కన్వర్ట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన పట్టు కస్టమ్ స్టైల్లో అయినా మార్చుకోవచ్చు, మీరు ఏ విధంగా చేసుకోవచ్చు. ఇది ఇక్కడతో అయిపోయింది. సరే, ఇది ఇక్కడతో అయిపోయింది కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తాను. ఎందువల్లంటే బికాజ్ సిస్టమ్ అయితే నాది స్లోగా ఉంది. క్లోజ్ ఇల్లస్ట్రేటర్ క్లోజ్. ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మళ్ళీ సేమ్ ప్రాసెస్, టెక్స్ట్ క్లిక్ చేశాను, ఇక్కడ రామభద్ర ఉంది, ఒక టాలు పాయింట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను క్లోజ్ చేయడం మర్చిపోతున్నాను. అది పెట్టాను రామభద్ర. మళ్ళీ వీడికి వెళ్ళాను, తెలుగు పెట్టుకున్నాను. ఆఫ్టర్ ఈఎఫ్ఎఫ్ఈసిటి ఎఫెక్ట్, ఆఫ్టర్ ఎఫెక్ట్. ఓకే, క్లియర్ కట్. మనకు కావాల్సింది పేరు, క్లియర్గానే ఉంది కదా. అనులో కూడా ఇంచుమించు ఇటువంటి ఫండ్సే కదా ఉండేది మనకి, ఇంకేం కావాలి మనకి అందుకు. అండ్ దీనికి అయిపోయింది. ఇప్పుడు సేమ్ యాస్టిస్ సేమ్ ఫార్మాట్, జస్ట్ టెక్స్ట్ క్లిక్ ఇక్కడ వచ్చేసి రామభద్ర అనేది ఉంది. ఇక్కడ దీన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ ఏదో ఒకటి టెక్స్ట్ టైప్ చేసాము, కొంచెం స్లోగా ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత జస్ట్ తెలుగు అని యాడ్ చేశాను. తెలుగు యాడ్ చేసిన తర్వాత ఓకే ఎడిటింగ్, మళ్ళీ ఇంగ్లీష్లోకి వచ్చేస్తాం. దీనికోసం మనం పరిగెత్త అవసరం లేదు, పాగులాడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇటువంటివి ఎన్నో మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను కూడా. అండ్ ఎన్నో ఫాంట్స్ని కూడా రీసెర్చ్ చేసి దాన్ని కూడా వీలైనంత త్వరలోనే తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ విధంగా టైప్ చేయడానికి మనం నేను ఏ సాఫ్ట్వేర్ యూస్ చేశాను అనేది మనం తెలుసుకోవాలి. ఇది మనం గూగుల్లోకి వెళ్ళి ఇచ్చిన తర్వాత గూగుల్ తెలుగు ఇన్పుట్ అని చెప్పేసి టూల్ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇలా ఏడు చూడండి, rajbhasha.net ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇది ఓపెన్ పేజ్ అయింది మనకి, ఇది పేజ్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, థర్డ్ లైన్లో సెకండ్ లైన్, దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఆల్రెడీ సపరేట్ ఒక ఫైల్ వస్తుంది. దీన్ని క్లిక్ చేశాను, చూద్దాం మళ్ళీ ఏమైనా డిలీట్ అయితే ఏం చెప్పలేను. క్లిక్ చేశాను, ఈ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక ఫైల్ ఇక్కడ వస్తుంది, ఇదండి ఈ ఫైల్. ఈ ఫైల్ని వచ్చేసి మీరు క్లిక్ చేశారంటే ఇన్స్టాలేషన్ అయిపోయింది. కంట్రోల్ ఎస్ నెక్స్ట్ మీకు ఇన్స్టాలేషన్. దాని తర్వాత ఇక్కడ మనకి యాడ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. దాని తర్వాత మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా తెలుగు ఫండ్స్ కూడా ఎలా డౌన్లోడ్ చేయాలో అది చూసుకుందాం. ఇక్కడ తెలుగు ఫ్రీ ఫండ్స్ అన్నా కానీ సిలికాన్ ఫండ్స్ అన్నా కానీ మనకు ఆల్రెడీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీన్ని మనం క్లిక్ చేసామా, ఇది చూడండి ఆల్రెడీ ఇడి ఇచ్చినాడు తెలుగు ఫాంట్స్ ఫ్రీ డౌన్లోడ్, హండ్రెడ్స్ ఆఫ్ తెలుగు ఫాంట్స్ అంట. ఇక్కడ మీకు కావాల్సింది సెర్చ్ చేయండి, నచ్చింది డౌన్లోడ్ చేయండి. మీకు ఆల్ ఫాంట్స్ అని ఇచ్చినారు, క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూడండి బోల్డ్,
ఆల్రెడీ డిస్ప్లే అనేది మొత్తం ఇచ్చుంటాడు. మీకు నచ్చింది మీరు తీసుకునేసి డౌన్లోడ్ చేయడం, జనరల్ ఫాంట్ ఇన్స్టాల్ చేసినట్టే రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్టాల్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుద్ది, మనం ఆటోమేటిక్గా అలాగే రన్ చేసుకోవచ్చు. చూడండి ప్రీతి ఫాంట్ లాగా స్టైల్లో ఉంది. అండ్ దీంట్లో లైట్ బోల్డ్ లైట్ అనేది కూడా ఇచ్చున్నాడు, మరీ లైట్. అందరికీ హలో అంట, మీ అందరికి కూడా హలో. ఇలాగా ప్రతిది ఎన్నున్నప్పుడు మనకు ఆప్షన్ అను అని చెప్పేసి వెళ్ళి ఆయా ఫాంట్లు కావాలి అనుకుంటే ఇంకా దాని గురించి రీసెర్చ్ కంప్లీట్ అయ్యి సక్సెస్ అయితే మీ ముందు కంపల్సరీ ఆ వీడియో అయితే వస్తుంది. అండ్ సిల్కాన్ అనేది మీకు ఆటోమేటిక్గా, దానికి మీరే గురువులు నాకు, ఎందుకంటే నేను సిల్కాన్ ఫాంట్స్ అనేది ఎక్కువ శాతం కూడా యూజ్ చేయను, అవసరం రాలేదు నాకు. అందుకని చెప్పేసి ఖతి అని చెప్పేసి పొన్నాల ఖతి, రవిప్రకాష్ ఖతి, లక్కీ రెడ్డి ఖతి, తిమ్మన్న, ఇటువంటివన్నీ ఏంటంటే మనం యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అనేది మనకి ఉండదు. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్లాస్కి సంబంధించిన మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి, మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పుడు దాకా బి క్రియేటివ్, థ్యాంక్ యూ.